టీఆర్ఎస్ ప్రచారం ఎట్లుంది? మునుగోడు నియోజకవర్గాల ఓటర్లంతా కూడా చాలా చైతన్యవంతులైనారు. రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేసినందుకు చాలా బాధపడుతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితులలో కూడా కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని చెప్పి దృఢ నిశ్చయంతోనే మునుగోడు ఓటర్లంతా కూడా సిద్ధంగా ఉన్నారు. భార్యతో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు గతంలో కూడా చెల్లని చెక్కులు ప్రజలకిచ్చి ఓట్లు వేయించుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓటర్లంతా కూడా జనాలంతా కూడా చెక్కులు తీసుకుని బ్యాంకుల దగ్గరికి పోతే బ్యాంకులు చెక్కులు చెల్లవని చెప్పి బోన్స్ చేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు మళ్ళా ఉప ఎన్నికల వరకు ఇంతవరకు నియోజకవర్గంలో కనిపించలేదు ఆయన. కేవలం ఎలక్షన్లు అప్పుడే వస్తాడు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన నాన్ లోకల్. ప్రభాకర్ రెడ్డి గారు ఉమ్మడి నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ మన మునుగోడు నియోజకవర్గానికి చెందిన సర్వేల్ గ్రామానికి చెందిన వ్యక్తి. రాయగోపాల్ రెడ్డి గారిది నకరికల్ కాన్స్టిట్యూన్సీ. ఆయన గెలిచినా కానీ ఇక్కడ ఉండడు. కాంట్రాక్ట్ల కోసం మన భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల తిరుగుకుంటా ప్రజలకు అందుబాటులో ఉండడు. సీఎం రిలీఫ్ ఫండ్లో చెక్కులు తెచ్చుకోవాలన్న కళ్యాణ లక్ష్మిలపై సంతకాలు పెట్టారు కానీ అందుబాటులో ఉండకుండా గవర్నమెంట్ ఫైల్ ఏది ఉన్నా కానీ పెండింగ్లలో ఏమో ఆప్షన్లనే ఉంటుంది. అంటే మీకు ప్రత్యర్థి ఎవరు ఉండబోతున్నారు? మీ పోటీగా ఎవరు, ఏ పార్టీ ఉండబోతున్నారు? వాస్తవికంగా ఇప్పుడు కేసీఆర్కి అయితే పోటీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఏపీ ఉప ఎన్నికలలో ప్రజలందరూ కూడా తెలిసింది. ఇంతకుముందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాల దేవరకొండ మునుగోడు నియోజకవర్గంలో తాగడానికి మంచినీళ్ళు లేక బాధపడేదాన్ని మేము అందరం కూడా. 60 కిలోమీటర్ల దూరాన్ని నాగార్జున సాగర్ కృష్ణానది పారుతున్నా కానీ ఇంతకుముందు వాళ్ళు ఈ నియోజకవర్గం కెళ్ళి ఉన్న వాళ్ళు మంత్రులు చేసారు, ఎమ్మెల్యేలు చేశారు. అయినా కానీ మాకు మంచినీళ్ళు ఓరు తీసుకురాలే. కేసీఆర్ గారు 2014 గెలవగానే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యాన కృష్ణా వాటర్ తీసుకొచ్చి మిషన్ బయట నీళ్ళు అందించుకొచ్చి జీరో ఫ్లోరస్ తీసుకుని మమ్మల్ని తీసుకురావడం జరిగింది. మాకు అదే కృతజ్ఞత ఆయనకు. గెలిచే మూమెంట్ ఉందా మరి? కొంద శాతం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 30,000 మేరతో గెలుస్తాడనా? ఏ నమ్మకంతో చెప్తున్నారు? కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు కావచ్చు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఓడిపోయినాక కూడా 2018 నుంచి నేటి వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సంవత్సరం నారాయణపూర్ కావచ్చు, నాంపల్లి కావచ్చు, మర్రిగూడ కావచ్చు, చండూరు కావచ్చు, మునుగోడు కావచ్చు, ప్రతి గ్రామంలో కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండి ఆయనతో పాటు ఉన్న జడ్పీటీసీలతో ఎంపీలతో కలుపుకొని పోయి అన్ని పనులు చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఆయన. బండి సంజయ్ కూడా తిరుగుతున్నాడు బండి సంజయ్ కొత్త పిచ్చగడనా? ఎందుకంటే ఇలా వాస్తవికంగా చేనేత కార్మికులకు జిఎస్టీ పెట్టింది ఒక బీజేపీ ప్రభుత్వమే. గట్టుపల్ల మునుగోడు కాన్స్టిట్యూన్సీలో చేనేత కార్మికులు చాలా మంది ఉన్నారు, జిఎస్టీ పెట్టిండు, దాన్ని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకురు. చిన్న బాబు స్కూల్కి పోయే బాబు వాడే ఎరేజర్ రబ్బర్ పెన్సిల్ పైన కూడా కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ చేసింది. వాస్తవికంగా చెప్పాలంటే 2003లో అంశల స్వామి అని చెప్పి మొన్న కేటీఆర్ గారు ఇల్లు కట్టించారు. అంశల స్వామిని ఫ్లోరసిస్ విముక్తి పోరాట సమితి వాళ్ళు కేసీఆర్ గారు తీసుకుపోయి ఢిల్లీలో ఒక బల్లపైన పడుకోబెట్టి మా ప్రాంతం ఇట్లా ఉంది, మాకు మంచినీళ్ళు కావాలి, నిధులు మంజూరు చేయమంటే మరి ఆనాడు కూడా వాజ్పేయి ప్రభుత్వంలో చేపియలే. ఇలా కేసీఆర్ గారు గెలవగానే కానీ వాళ్ళందరికీ న్యాయం చేసి మంచినీళ్ళు తీసుకొచ్చిండు. బండి సంజయ్ ప్రభావం అసలు మా దగ్గర ఉండదు. ఆయన హైదరాబాద్కి వెళ్ళి ఒక 4 బస్సులు తీసుకొచ్చి బీజేపీ వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళని తీసుకొచ్చి గ్రామాలలో తిప్పుతుండు. సభ అయిపోగానే ఆయనతో పాటు మనుషులు వెళ్ళిపోతారు తప్ప కార్యకర్తలు మాత్రం గ్రామాలలో లేరు. పాలవశ్రవంత్రెడ్డి ఎట్లా ఉండబోతున్నాం? ఆమె నెల్లూరనా? తెలంగాణ అయితే కాదు, వాస్తవికంగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఇంతకుముందు మా దేవరకొండ, ఇప్పుడు ఇంతకుముందు మేము మునుగోలోనే ఉన్నాం. శ్రవంతి వాళ్ళ అన్న ఉండు, రాజకీయాలకు వాళ్ళ డాడీ ఆయన తీసుకురాకుండా ఆమె తీసుకొచ్చిండు. వాళ్ళ ప్రాపర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ జిల్లా. ఎలక్షన్ లేకపోయినా వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉండదు. ఈ ప్రాంతానికి సంబంధించిన కాదు శ్రవంతి. కేవలం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు తప్ప శ్రవంతి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఎన్నికలప్పుడే మునుగోడులో ఉంటారు, తర్వాత మునుగోడులో ఉండరారు, ప్రజలకు అందుబాటులో ఉండరు, కనిపించరు. శ్రవంతి ప్రభావం అసలే ఉండదు. ప్రవీణ్ కుమార్ సార్ కూడా తిరుగుతున్నాడు. బీఎస్పీ అంటే మరి దళితుల సంక్షేమం కోసం కేసీఆర్ గారు దళిత బంధు పెట్టిండు. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాలలో వచ్చింది. మా సిద్ధాంతం ఏంటంటే మాకు న్యాయం జరగకుండా కానీ మా సామాజిక వర్గంకి ఏడ జరిగినా కానీ మాకు సంతోషమే. కేసీఆర్ గారు కూడా ఇప్పుడు ప్రవీణ్ కుమార్ చెప్పినట్టు అన్ని కులాలకు అన్ని విధాలుగా న్యాయం చేసిండు. ఇప్పుడు మత్స్య కార్మికులకు వెహికల్స్ ఇచ్చిండు, చేప పిల్లల పంపిణీ చేసిండు, యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ కార్యక్రమం చెప్పిండ్రు, ఎస్సీ ఎస్టీలకు దళిత బంధు తీసుకొచ్చిండు. ఇంతకుముందుకు వీళ్ళకు ఈ మునుగోడు ఎన్నికలలో గెలిస్తే గిరిజన బంధు కూడా పెడుతుంటుండు. బీఎస్పీ కన్నా మంచిగా మా బహుజన సామాజిక వర్గానికి కేసీఆర్ గారిని న్యాయం చేస్తారని చెప్పి మా నమ్మకం. ఎట్లా ఉంది మీది టీఆర్ఎస్ వాళ్ళ ప్రచారం? ప్రజల్లో చాలా విశ్వాసం, దృఢ నిర్ణయంతో ఉన్నారు. పెద్ద ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ తాగునీటి మంచినీటి సమస్య ఉండే దాన్ని ఉద్యమకాలంలో కేసీఆర్ ఏం చేసిందంటే ఊరు తిరిగి ఈ దాని మీద శాశ్వతంగా దీన్ని ప్రోగ్రెస్ పోగొట్టాలని ఆనాటి ఉద్యమకాలంలో ఏదైతే జనాలకు మాట ఇచ్చిందో అదే మాట ప్రకారం 2014 అతను గెలిచినాక ప్రతి ఒక్క ఊరుకు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు సప్లై చేసి తాగునీళ్ళు ఇస్తారు. అదే పెద్ద ప్రజలు చాలా నమ్మకంతో కారు గుర్తుకే ఓటేస్తారు ప్రజలు తప్పకుండా చెప్తారు.